హెల్త్ అనే పదం హోల్ అనే మాట నుంచి వచ్చింది. మీకు హోల్నెస్ అనే మాటకు అర్థం తెలియాలి అంటే మనసు, శరీరం, శక్తి మీ ఉనికికి సంబంధించిన ప్రాథమికమైన స్వభావం. ఈ మూడు ఒక సమస్థితిలో ఉంటే ఉదయం నిద్ర లేవగానే అప్పుడే పుట్టినట్టు ఉంటుంది. ఇలా జరిగినప్పుడే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. మీరు తీసుకునే ఆహారంలో 40 నుండి 50% పచ్చిగానే అంటే సజీవంగా ఉండేలా చూసుకోండి. అది పండైనా, కాయగూరైనా, గింజైనా, మొలకెత్తిన పప్పు గింజలైనా, మీ ఆహారంలో కనీసం 40-50% సజీవమైనదే ఉండాలి. మీకు వండిన ఆహారాన్ని జీర్ణం చేయడానికి అవసరమైన అన్ని పదార్థాలు శరీరంలో ఉండవు. ఆహారం కూడా కొన్ని ఎంజైమ్స్ ను తెస్తుంది. ఆహారాన్ని వండినప్పుడు అందులోని ఎంజైమ్స్ చాలా వరకు నాశనమైపోతాయి. అప్పుడు శరీరం వాటిని మళ్లీ పునర్నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుంది. శరీరం ముందుగా నాశనమైన ఎంజైమ్స్ ను పునర్నిర్మించుకోవడానికి శ్రమ పడుతుంది. ఆ తర్వాతే ఆహారాన్ని జీర్ణం చేసుకుంటుంది. సాధారణంగా ఆహారాన్ని తీసుకున్న గంట, గంటన్నర వరకు అది శరీరాన్ని కుంగదీస్తుంది. ఆ తర్వాత అది నెమ్మదిగా కోలుకుంటుంది. మీ జీర్ణ వ్యవస్థ ఎంత బాగున్నా మనం వండడం వల్ల నాశనమైపోయి ఉన్న అన్ని ఎంజైమ్స్ ను పునరుద్ధరించలేం. మనం కొంత భాగమే దాన్ని చేయగలం. మీ జీర్ణ వ్యవస్థ చాలా బాగుంటే మీరు నాశనమైపోయిన ఎంజైమ్స్ లో 40-50% మాత్రమే పునర్నిర్మించగలరు. అది కొంచెం బలహీనమైనదై ఉంటే అది ఇంకా చాలా తక్కువ శాతం ఉంటుంది. ఏమైనా మీరు వండిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే మీరు తినే దానిలో సాధారణంగా 50-60% వృధాగా పోతూ ఉంటుంది. ఆ సందర్భంలో శరీరం పొందే శ్రమ, దానికి జరిగే గాయం చాలా పెద్దది.